దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, నియంతృత్వం దిశగా వెళ్లే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు భాజపా కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దేవుళ్ల పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతున్నారంటూ దుయ్యబట్టారు. ఆర్మూర్ నిజామాబాద్లో కార్నర్ మీటింగ్లో పాల్గొన్న సీఎం భాజపా భారాసా లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. లోక్సభ ఎన్నికల ప్రచార గడువు 2 రోజుల్లో ముగుస్తుండటంతో అధికార పార్టీ జోరు పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పసుపు బోర్డుపై నిజామాబాద్ రైతుల్ని భాజపా నమ్మించి మోసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ఆర్మూర్లో రోడ్ షోలో పాల్గొన్న సీఎం భాజపా భారాసా లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. భారాసా భాజపా నుంచి ఎంపీలుగా ఎన్నికైన వారు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని సీఎం మండిపడ్డారు. ఆర్మూర్ రైతులు ఉత్తరాది కర్షకుల మాదిరిగా పోరాడాలని సూచించారు. భాజపా నేతలు దేవుడి పేరుతో ఓట్లడుగుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే అసలైన హిందూ తప్ప బజార్లో పోతే దేవుడి బొమ్మ పెట్టి ఓట్లాడుకునేటోడు బిచ్చపాడైతాడు తప్ప భక్తుడు ఎట్లయితాడు? బస్టాండ్ల ముందు అప్పుడప్పుడు మనం చూస్తాం, పెద్ద స్తంభాలం పెట్టుకొని అయ్యప్ప బొమ్మ పెట్టుకొని, అయ్యా నా కాళ్ళు లేవు, నా చేతులు లేవు, నా కళ్ళు లేవు, దేవుణ్ణి చూసి పిచ్చమయ్యి నేను బతుకుతా అని అట్లనే ఇవాళ బీజేపీలు బొచ్చల ఓట్లు అడుగుతున్నారు. ఇంతకు మించిన దుర్మార్గం, ఇంతకు మించిన హిందూ ధర్మాన్ని వంచడం ఎక్కడైనా ఉంటుందా? అందుకే మిత్రులారా, ఇవాళ మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన రైతులను ఆదుకోవాలి, మన పసుపు బోర్డు తెచ్చుకోవాలి, మన చక్కెర పరిశ్రమ తెరుచుకోవాలి అంటే పెద్దలు జీవనన్న గెలవాలి. చక్కెర పరిశ్రమ తెరిపించని కవితను ఓడించిన ప్రజలు పసుపు బోర్డు ఏర్పాటు చెయ్యని అరవింద్ను ఎందుకు గెలిపించారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్కిచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్న సీఎం దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. రిజర్వేషన్లను ఎందుకు రద్దు చేయాలని చూస్తున్నారో ప్రజలకు చెప్పాలంటూ అరవింద్ను ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నేను ఇలా అడుగుతున్న ధర్మపురి అరవింద్ గారిని, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఎందుకు మీరు బీసీల రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు? 2021లో మీరు లెక్కించాల్సిన జనాభాను మీరెందుకు లెక్కించలేదు? బీసీల కులగణన చెయ్యడాన్ని మీరెందుకు అడ్డుపడుతున్నారని నేను అడుగుతున్నా. మీ ఇష్ట రాజ్యంగా, మీ కావలసినట్టుగా, మీకు నచ్చినట్టుగా మీ రాజ్యాంగాన్ని మార్చుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా? మళ్ళీ ఈ దేశం నియంతల పాలన వైపు పోతున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఎవరెవరినో ఎన్నుకున్నాం, ఎన్నో ప్రభుత్వాలను ఇచ్చినాం, కానీ ఏనాడు కూడా ఈనాడున్న ప్రమాదం లేదు. ఈనాడు ప్రమాదం పొంచి ఉన్నది. ఈ ప్రమాదం రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రమాదం. ఈ ప్రమాదం ఈ దేశంలో అత్యంత వెనుకబడిన దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే ప్రమాదం మన నెత్తి మీద కత్తిలాక వేలాడుతున్నది. మిత్రులారా, ఇవాళ మీరు ఈ రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలి. కవితకు బెయిల్ కోసం కేసీఆర్ భాజపాతో కలిసి ముందుకెళ్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. భాజపా గెలుపు కోసం భారాసా కార్యకర్తల్ని కేసీఆర్ పణంగా పెడుతున్నారని పునరుద్ఘాటించారు. రాహుల్ గాంధీ 40 సీట్లు గెలుస్తాడంట, నరేంద్ర మోడీ 400 సీట్లు గెలుస్తాడంట. ఇదే నా నీ నీతి, నీ జాతి అని చెప్పి చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా. నీ బిడ్డ బెయిల్ కోసం నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని బీజేపీ నాయకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల్ని కూడా చంద్రశేఖరరావు మోసం చేస్తున్నాడు. అందుకే మిత్రులారా, ఇవాళ మోడీ కేడీ వేరువేరు కాదు, బొమ్మ బొరుసు. నానానికి ఒకవైపు బొమ్మ, ఇంకొక వైపు బొరుసు అంటే ఒకవైపు మోడీ, ఇంకొక వైపు చంద్రశేఖరరావు ఉన్నాడు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ కేసిన బీజేపీ కేసిన ఒక్కటే, బీఆర్ఎస్ వాళ్ళు అంతర్గతంగా బీజేపీని గెలిపించాలని కుట్ర చేస్తున్నారు. అందుకే ఇవాళ మీ సమస్యలు తెలిసినోడిగా, మీ సమస్యల్ని పరిష్కరించే వాడిగా, నేను కూడా మీ సోదరుడిగా, మీ అన్నగా, మీ బిడ్డగా,
నిజామాబాద్ రైతాంగం సమస్యల్ని పరిష్కరించడానికి, మీరు పండించే చెరుకు పరిశ్రమను తెరవడానికి, గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి, బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నేను అండగా నిలబడతా. ఎన్నికల ప్రచారానికి మరో 2 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలో శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.